అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను కార్తీక మాసంలో ద్వారలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు ఈ పూజను చేస్తే కలిగే ఫలితాలు ఏంటి ఈ ద్వారలక్ష్మి పూజ ఎన్ని రోజులు చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేల్పును కొలవడం రెండవది ఇంటి ప్రధాన గుమ్మం అయినా గడపకు పూజ చేయడం కార్తీక మార్గశిరాలలో ఇది చేస్తే చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వార లక్ష్మి అని అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులను పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉంటాము గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడమే దీని అర్థం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవడం ఈ గడప పూజ చేయటం వల్ల ఏ ఏ సమస్యలకు పరిష్కారం ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పెళ్ళి కాని అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక జాతకాల విషయాలలో అంతరాయాలు ఏర్పడి వాటికి కట్న కానుకల విషయాలలోనూ ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు పదహారు రోజులు ఇంటి ప్రధాన గడపకు పూజ చేయాలి ఈ పూజను కేవలం పెళ్లి కాని అమ్మాయిలే కాదు పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం మూడు గంటలకు పూజ చేసి ఆ ఇంటను మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకోవాలి ఒకవేళ ఆ అబ్బాయికి ఈ పూజ చేయటం కుదరకపోతే ఆ అబ్బాయి తల్లి ఆ పిల్లవాడి వస్త్రాన్ని ఏదైనా తన భుజం మీద ధరించి ఆ ఇంటి కోడలు అడుగుపెట్టాలి అని కోరుకొని పదహారు రోజులు ఆమె ఈ పూజను చేయాల్సి ఉంటుంది ఇంతేకాదు ఇంట్లో సమస్య ఇంటి పైన అప్పు కానీ ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటి పైన ఉన్నను ఆ ఇంటి యజమాని కానీ భార్యా భర్తలు ఇద్దరూ కలిసి కానీ ఈ పూజను చేయవచ్చు లేదా భర్త ఆరోగ్యం సహకరించడం లేదు అన్న పరిస్థితుల్లో కూడా భార్య అతని వస్త్రం భుజాన వేసుకొని ఇంటి సమస్య తీరాలి అని పూజ చేసుకోవాలి ఇప్పుడు గడప పూజ విధానాన్ని తెలుసుకుందాం ఉదయం మూడు గంటలకు ఈ పూజను చేయాల్సి ఉంటుంది ఈ పూజను పదహారు రోజుల పాటు ఆటంకం లేకుండా అదే సమయానికి చెయ్యాలి ఇక తరువాతది మొదట గడపను నీటితో మూడుసార్లు కడగాలి ఆ తరువాత పాలు పోసి కడగాలి ఇక ఆ తరువాత గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలంకరించాలి చిన్న పళ్ళెంలో మూడు ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి వెలిగించాలి ఇంకో పళ్ళెంలో బెల్లం అటుకులు తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కరించి మంచి పెళ్లి సంబంధం కుదరాలి ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని ఈ గడప పూజను చేసి మణిదీప వర్ణన చదువుకొని హారతులను ఇవ్వాలి గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండ ఎక్కేంత వరకు ఉంచి తరువాత తీసేయాలి పూజ అయిన వెంటనే వెళ్ళి నిద్రపోకూడదు ఒక అరగంట అయినా ఆగి తరువాతే నిద్ర పోవాలి ఈ పదహారు రోజులు కూడా గుమ్మం దగ్గరే కాకుండా మందిరంలో కూడా మీరు దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ రకంగా చేసి లక్ష్మీనారాయణుల పూజను మణిద్వీప వర్ణనను చదువుకొని హారతులు ఇవ్వటం వల్ల మనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఆ ఇంట్లో ఉన్న సమస్య తీరిపోవడమే కాకుండా ఈ విధంగా గడపకు పూజలు చేస్తే ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుంది అని పెద్దలు చెబుతున్నారు ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక కార్తీక మాసంలో ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని మీరు పూజను మొదలు పెట్టవచ్చు ఒకవేళ కార్తీక మాసంలో కుదరకపోతే మార్గశిర మాసంలో కూడా ఈ పూజను చేయవచ్చు ఈ పూజను ఎన్ని రోజులు చేయాలి అంటే కనుక పదహారు రోజుల పాటు ఎక్కడ విఘ్నం కలగకుండా కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది ఈ పూజ చేస్తున్న పదహారు రోజులు కూడా మీరు ఎక్కువగా ఎవ్వరితో పోట్లాట్లు కానీ అనవసరమైన విషయాల మీద వాగులాడటం కానీ చేయవద్దు అలాగే మాంసాహారం మద్యం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి కూడా తినకుండా ఉంటేనే మంచిది విన్నారు కదా కార్తీక మాసంలో మొదలుపెట్టి మీరు పదహారు రోజుల పాటు నిరంతరంగా ఈ పూజను ఎలా చేసుకోవాలి ఏ సమస్యలకు పరిష్కారం జరుగుతుంది అన్న విషయాన్ని మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి